ఈరోజైనా తీరాదాం ధైర్యం తెచ్చుకోవే. ఏమండి మా పుట్టింటి నుంచి ఏం తెమ్మన్నా తెస్తాను, ఒక ధైర్యం తప్ప. ఒకసారి నువ్వేది తెవే. అమ్మో నాకు భయం, నాకు భయం. ఇప్పుడు లేని ధైర్యం తెచ్చుకుంటా. ఏమండి మీరు ఏమైనా తెచ్చుకోండి, ఒక ధైర్యం తప్ప. మన భయం ఏం మనకి ఆభరణం. శంకరాభరణమేం కాదు, శంకరాభరణమేం కాదు. మనం భయపడ్డట్టు ఈ ప్రపంచంలో ఏ కుటుంబం భయపడుతుంది, ఏ వ్యక్తులు భయపడతారు? ఎవరికి లేదురా భయం? అక్కడికి భయం. మేము లేకుండా నువ్వు ఎక్కడ స్కిట్ చేస్తావో, ఎలా చూడాలి అనుక్షణం భయపడుతూనే ఉంటారు, భయపడుతూనే ఉంటారు. గెలిపించినందుకు మీ అందరికి ధన్యవాదాలు. ఇక నుంచి మీకు ఏ సమస్యలు వచ్చినా ఈ సర్పంచ్ రాజారత్నం ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. అయిపోయాడు అయిపోయాడు. తాత ఇక్కడ వచ్చి కూర్చున్నాను తాత. నాకు నలుగురు కొడుకులు ఉన్నారు, ఒక్క యదవనను బాగా చూసుకోవట్లేదు. నేను నీకు ఉన్నాను తాత. రాజరత్నం ఏంటి శ్యామలా? ముసలోడు పాపం నలుగురు కొడుకుల్ని కన్నాడు, ఒక్కడు కూడా సరిగ్గా చూడట్లేదు అంట రాజరత్నం. ఏం చేద్దాం శ్యామలా? మీ ఇంట్లో ఉంచుదాం, మీ ఇంట్లో ఉంచుదాం. నువ్వు లోపలికి పోతా రాజరత్నం, ముసలోడు కొద్ది జాగ్రత్త చూసుకో. ఒకటైతే పర్లే, ఇప్పుడు ఎన్నో అమ్మా అయ్యా. తమ్ముడు నువ్వు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నావు? 4-5 సంవత్సరాల నుంచి అడుగుతున్నావు అయ్యా. ఇక నుంచి నీకు అడుక్కునే అవసరం లేదు తమ్ముడు. రాజరత్నం రాజరత్నం రోజుకు 10 పూటలు తింటున్నా, 10 సార్లు తింటున్నా దరిద్రుడు. అసలు అందుకే రా నిన్ను మేపలాగి బయట తరిమేసి ఉంటారని. హలో అవునా, సరే మన సర్పంచ్ తీసుకొస్తాను ఓపెనింగ్ కి, మీరందరూ రెడీ చేసుకోండి. రాజరత్న ఏం చేస్తున్నావు? ఏంటి శ్యామలా, ఏంటి శ్యామలా? వాడికి ఏం చేస్తున్నాడు? ఒక నప్ప చెప్పావు కదా, ఆడికి వండి పెడతాను. నేను ఈ ఊరికి సర్పంచ్ అయ్యాను, ఆడికి వంట పుట్టినయ్యాను, నాకేం అర్థం కావట్లేదు. ఆడేంట్రా బాణ పొట్టక అంతేసి తింటున్నాడు. ఆడు ఆడు చెయ్యారటం లేదు, నా పొయ్యారటం లేదురా. ఆడు చెయ్యారటం లేదు, నా పొయ్యారటం లేదురా. ఎక్కడ నుంచి వస్తున్నా? ఉదయాన్నే 6 గంటల నుంచి 8 గంటలకి వెళ్తే ఆ ఎండ పడి విటమిన్ డి వస్తుంది బాడీకి. నువ్వు లేచిందే 9 గంటలకు కదా. ఆ టైంకి లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి విటమిన్ డి ట్యాబ్లెట్ తెచ్చుకున్నా. నువ్వు ఎక్కడ నుంచి వస్తున్నారా? నేను రన్నింగ్ వెళ్ళొచ్చారా? మళ్ళీ ఒళ్ళు ఏంటి చెప్పట్లేదు. చెవడబడతాను బడి మీద వెళ్ళొచ్చాను, చెవడబడతాను బడి మీద వెళ్ళొచ్చాను. ఖాళీగా తిరిగేకన్నా ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదరా. నీలా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం రావడం కాదు, మళ్ళా లైన్ లో ఉంటే తెలుస్తుంది. ఏ లైన్ లో ఉంటాడు? ఆన్లైన్ లో రా చాటింగ్, ఆన్లైన్ లో రా చాటింగ్. ఇప్పుడు నేను సంపాదించింది తిని బతకడం కాదురా, నువ్వు కూడా సంపాదించు. పిచ్చి పిచ్చి ఆశలు వస్తావు సార్, నేను సంపాదిస్తున్నావు అని చెప్పి నేను సంపాదిస్తున్నారా? చూస్తానండి, చూస్తాను చూస్తాను. అరే బాబు ఇక్కడ పోయాడు, ఇక్కడ పోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏమో నువ్వు రైస్ పెట్టిన కర్రలు పట్టుకొస్తా, నువ్వు రైస్ పెట్టిన కర్రలు పట్టుకొస్తా. ఈ రోజు నా కూతురు పెళ్లి, చాలా కడుపుగా చూస్తున్నాను. పెద్ద పెద్ద సీరియల్ ఆర్టిస్టులు కూడా వస్తున్నారు. ఒరే తమ్ముడు, సీరియల్ ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం రా. నమస్కారం అండి. నమస్కారం అండి, పిలవగానే వచ్చారు. కూర్చోండి సార్, కూర్చోండి. అక్క ఇదిగో ఎవరు వచ్చారు చూడు. నందకిషోర్, ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను. అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉంది. నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మీరు ఎప్పుడు నాకు కాల్ చేశారు? అమ్మకు పక్షవాతం వచ్చింది, 10 సార్లు ఫోన్ చేసింది. నువ్వు ఆఫీస్ తోని ఫోన్ లిఫ్ట్ చేయలేదు తెలుసా? అసలు నమస్కారం అండి. నమస్కారం, పిలవగానే వచ్చాను, చాలా సంతోషం సార్. వదలకు ఇలాంటి తిరుగుతారు.
ఇది చాలా బాధలు పెట్టినాడు. చంపే చంపే ఈ దుర్మార్గుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అంటే పెళ్లి క్యాన్సిల్ చేసినట్టే నా మేనకుడిని పెళ్లి క్యాన్సిల్ చేయడానికి వచ్చాడా? ఓరే దుర్మార్గుడా, చాలు కూర్చోండి చాలు. ఎవరికి మర్యాద చేస్తున్నారు? వీడిగా మర్యాద చేసేది. ఆ రోజు ఇంటి ముందుకు వస్తే 4 గంటల పాటు ఎండలో నిలబెట్టావు. ఎప్పుడు? అప్పుడు. ఎక్కడ? అక్కడ. 100 సీరలు చేస్తాడు పాపంలో. నీకే అన్యాయం చేసిందిరా, ఏమి వడద్దు, కావాలంటే నన్నే వండి చేసుకో, నన్నే వండి చేసుకో.